హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, అలాగే ముఖ్యమైన పండుగలు, వాటి తేదీలను తెలుసుకుందాము. శ్రావణ మాసం అంటే శుభమాసం, పవిత్రమైన మాసం. దక్షిణాయనంలో వచ్చే విశిష్ట మాసాల్లో శ్రావణము ఒకటి. తెలుగు క్యాలెండర్లో ప్రతి నెలకు ఒక ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నాయి. చైతన్య మాసం ప్రారంభంతో ఉగాది జరుపుకుంటే ఆ వెంటనే శ్రీరామనవమి, తర్వాత వివాహ వేడుకలకు భారతీయులు, ముఖ్యంగా హిందువులు శ్రీకారం చుడతారు. శీతాకాలం ప్రారంభంలో వచ్చే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రాముఖ్యత ఉన్నట్లే శ్రావణ మాసంలో మంగళవారాలకు, శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ మాసంలో సోమవారాలకి, మంగళవారాలకి, శుక్రవారాలకు, శనివారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం ఆగస్టు 9 ప్రారంభమై సెప్టెంబర్ 7 ముగుస్తుంది. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమో శ్రావణ మాసము లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో మహిళలు ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీనిని శ్రావణ మంగళవార వ్రతమని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. ఈ వ్రతం చేయడం వల్ల వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. శ్రావణ మంగళవారం తేదీలు వరుసగా 9, 16, 23, 30. ఇక సోమవారం. శ్రావణ సోమవారంలో శివుడికి అనేక పూజలు, అభిషేకాలు చేయాలి. సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి అభిషేకాలు చేయడం మంచిది. ఇది దీనినే శ్రావణ సోమవార వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల 15 ఎంతో విశేషమైన రోజులని, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని అంటున్నారు పండితులు. ఇక వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరో శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మందిరంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకునే దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి. బద్నామీ దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమీ రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. ఆ రోజు ముత్తైదులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యము, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. శ్రావణ శుక్రవారంలో వరుసగా 13, 20, 27, 3. వరలక్ష్మి వ్రతం ఆచరించే తేదీ 20. ఇది అంటే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం. ఇక శ్రావణ శనివారాలు కూడా ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో ముఖ్యమైన పర్వదినాలు జంజాల పూర్ణిమ అంటే రాఖీ పండుగ 22, కృష్ణాష్టమి 31, పొలాల అమావాస్య 7, అలాగే నాగ చతుర్థి, నాగపంచమి, ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా పర్వదినాలు వస్తాయి. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. శ్రావణంలోనే వచ్చే మరో ముఖ్యమైన పండుగ మన జాతీయ పండుగ 15. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. అది ఇండియా స్వాతంత్రం పొందిన రోజు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? అలాగే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.